టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థి గుమ్మడి నర్సయ్య అంటున్నారు. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా టీఆర్ఎస్ కు మాత్రం ఏమీ కనబడడం లేదని అంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను నిరంతరం పోరాటం చేస్తానని చెబుతున్న గుమ్మడి నర్సయ్యతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో రాజకీయ ఎన్నికల వేడి మొదలైంది. ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అధికార పార్టీ ప్రతిపక్ష అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గంలో సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుమ్మడి నర్సయ్య గారు ప్రచారంలో తనదైన శైలితో దూసుకెళ్తున్నారు. ఓటర్ల వద్దకు వెళ్ళి తను గతంలో ఇక్కడ 5 టర్ములు ఎమ్మెల్యేగా చేసిన సమయంలో చేసినటువంటి అభివృద్ధి, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా ప్రతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గుమ్మడి నర్సయ్య గారు మనతో ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. నర్సయ్య గారు నమస్తే అండి. ఇది మీరు 5 సార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది సార్? అన్ని రాజకీయ పార్టీలను చూసి ఎవల సరళిలో వాళ్ళు మనం అందరం అనుకున్నది ఏంటంటే 2019లో ఎన్నికలు వస్తాయనుకున్నాం. కానీ మన రాష్ట్రంలో ఒక 9 నెలలు ముందుగానే కేసీఆర్ ఎన్నికల్లోకి రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో మా పార్టీ కూడా పాల్గొంటుంది. సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థిగా నన్ను నియామకం చేయడం జరిగింది. నేను ఇప్పటికే ఒక 9 సార్లు పోటీలో ఉన్నాం, 6 సార్లు గెలవటం జరిగింది, 3 సార్లు ఓడిపోవటం జరిగింది. ఈసారి మళ్ళా ఎన్నికల్లో బరిలో ఉన్నాం. మీరు సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున బరిలో నిలిచారనుక, ఓటర్ల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలకు మీరు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? మీరు గెలిస్తే నియోజకవర్గంలో ఏం చేస్తానని చెప్తున్నారు? మేము చెప్పేది మేము మా పార్టీ కానీ నేను మా పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రతినిధిగా కానీ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి నేను చేసిన నా హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులే కనపడుతున్నాయి తప్ప ఈ 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి అనేటువంటిది ప్రజలకు సంబంధించిన సమస్యలు అనేటువంటి కనపడటం లేదు. అందుకనే ప్రజలు కూడా చాలా లోతైనటువంటి పరిశీలనలో ఆలోచనలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మా వైపు చూస్తున్నారు. మేము సిపిఐఎం న్యూ డెమోక్రసీని ఓడించడంలో కానీ ఇతరులను గెలిపించడంలో కానీ పొరపాటు చేశాం అనేటువంటి పత్తులు ఆలోచిస్తున్నారు. అందరూ కూడా మమ్మల్ని ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు. మేము ఇంతకుముందు పొరపాటు చేశాం, మీరు ఓడిపోవటం, మీరు లేకపోవటం మాకు చాలా లోటు ఏర్పడింది అనేటువంటి పత్రంలో మాట్లాడుతున్నారు. అందరూ కూడా మాకు ఫేవర్గా ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. గుమ్మడి నర్సయ్య అంటే ఒక ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఆదరణ కనిపిస్తుందా? ఓటర్లుగా ప్రజలుగా మీకు వాళ్ళు ఏం హామీ ఇస్తున్నారు? మంచి ఆదరణ కనపడుతుంది. ఈ 10 సంవత్సరాల కాలం వాళ్ళకి ఒక మంచి గుణపాఠాన్ని నేర్పింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతినిధులుగా ఉండి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళ పని విధానం వాళ్ళకి ఎటువంటి మేలు చేసి పెట్టిందిగా లేదు. అందుకనే వాళ్ళందరూ కూడా మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నటువంటిది మాకు వాళ్ళ ఆధారణ మాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఓకే, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది, ఇక్కడ అభ్యర్థి కూడా చెప్తున్నాడు, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితే మనకు గెలిపిస్తాయని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రభుత్వ పథకాలు ఈ నియోజకవర్గంలో ఎంత మేరకు అమలవుతున్నాయంటే మీరేం చెప్తారు? మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే వాళ్ళ పథకాలు ఎక్కడ ప్రజలకి వాటి ఫలితాలు అందినటువంటి దాఖలాలు కనపడటం లేదు. అదే సమయంలో వాళ్ళ ప్రభుత్వం కానీ వాళ్ళు కానీ ఇక్కడ ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒక్కటి అమలు చేసినట్టుగా లేదు. కేసీఆర్ గారు దళితులు అయినటువంటి వాళ్ళకి, గిరిజనులు అయినటువంటి వాళ్ళకి, భూమి లేనటువంటి వాళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి వాగ్దానం చేయటం జరిగింది. ఆ వాగ్దానం అమలు చేసిండాలంటే ఎక్కడ కనిసూపు మేరలో కనపడేటట్టు లేదు. అట్లనే మా పార్టీ నాయకత్వంలో 40-50 సంవత్సరాల నాడు సాగులోకి తీసుకొచ్చుకున్నటువంటి భూమి ఏదైతుందో
దాన్ని అడవినంతా నాశనం చేశారు. అడవంతా ఆఖరైపోయింది. అందుకని అడవి పెంచాలి. ఇక్కడ దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాడు ఎట్లా పాడు కానీ కానీ మొత్తానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమి అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, చెట్లు పెంచాలని చెప్పి హరితహారం అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రజల మీద దాళ్లు చేస్తూ ప్రజలు వేసినటువంటి పంటల్ని ధ్వంసం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు గుంజుకొని చెట్లు పెట్టడానికి పూనుకున్నాడు. ఫారెస్టు పోలీస్ డిపార్ట్మెంట్లకి అధికమైనటువంటి అధికారాలు ఇచ్చి వాళ్ళ మీద దాళ్లు చేపిస్తున్నాడు. తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నాడు. మొత్తానికి ఓట్ల కోసమో ఓట్లు తీసుకోవటం కోసం మొత్తానికి ప్రజలకి ఒక ఆశ చూపించింది. ఆదివాసీలకి అటవాకుల చట్టం, ఈ పోడు భూములు అన్నిటికీ పట్టాలు ఇస్తామనేటువంటిది ఆ ఆశతోటి ప్రజలందరూ ఓట్లేశారు. 2 సార్లు ఆ ప్రభుత్వం వచ్చింది. కానీ వాళ్ళు మరి దాని ఎందుకు అమలు చేయలేదనికి వస్తే చట్టాలు చేయటం తప్ప, పథకాలు తీసుకురావటం తప్ప, వాటిని ప్రజలకి అందించే దగ్గర కానీ ప్రజలకి ఇచ్చే దగ్గర కానీ ఆ పాలకులు చేయలేదు, ఇప్పుడు ఈ పాలకులు చేయలేదు. ఇప్పుడు మరీ కేసీఆర్ అయితే ఆ చట్టం నేను చేసింది కాదు, నేను అమలు చేయాల్సినటువంటి అవసరం లేదు, అడవి ఆఖరైంది కాబట్టి అడవి పెంచాల్సినటువంటి అవసరం ఉంది, అది ఎవరి దగ్గర ఉన్నా పర్లేదు, పేదోన్ దగ్గర ఉన్నా పర్లే, ఉన్నోన్ దగ్గర ఉన్నా పర్లేదు. అంటే ఉన్నోడు దాని జోలికి రాలే, పేదోడే భూమి లేనోడే ఆ ఫారెస్టు కాంట్రాక్టర్లు ఫారెస్టు డిపార్ట్మెంటు దాన్ని నరికి అమ్ముకుంటే బరాబతి అయినటువంటి ప్రాంతాలని మా పార్టీ నాయకత్వంలో ప్రజలు దున్నుకొని బతుకుతున్నారు. ఇక్కడ మహాకూటమి బరిలో నిలిచే అవకాశం ఉంది, మీరున్నారు, అధికార పార్టీ అభ్యర్థి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఎవరికి అనుకూలంగా కనబడే అవకాశం కనిపిస్తుంది? మహాకూటమి విషయానికి వచ్చినప్పుడు తెలుగుదేశం కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం, సిపిఐ అట్నే జనసమితి అనేటువంటి కోదండరాం పార్టీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిని పక్కకు పెడితే, సిపిఐని జనసమితిని పక్కకు పెడితే, కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏం చేశారు, ఏం జరిగింది అనే దానికి వస్తే ఎవరు చేసింది ఏం లేదు, ప్రజల దరిద్రం పోయింది లేదు. అందుకనే వాళ్ళని నమ్మినా నానబోసినట్టు అవుతుంది. వాళ్ళు ఎవరు వచ్చినా, ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటిది ఉన్నా వాళ్ళు చేసేది ఏం లేదనేటువంటిది కనపడుతుంది. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు వస్తారా ఏందా అనే దానికి వస్తే ఏ అభ్యర్థిని చూసినా ఇవాళ ఒక పార్టీలో, రేపు ఒక పార్టీలో ఉంటున్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లోకి చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లే హరిప్రియ అబ్బయ్య గారు, కనకయ్య గారు అనే వాళ్ళు కనపడుతున్నారు. వీళ్ళందరూ కూడా పార్టీలు మారుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళ పార్టీలే ప్రజలకు ఏం చేయలేదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. వీళ్ళు పార్టీలు మారుతూ వస్తున్నటువంటి వాళ్ళు, ప్రజలు వీళ్ళని ఎవరిని నమ్మేటట్టుగా లేరు. ఓకే, ఎన్నికలు అంటేనే డబ్బుతోనే నడిచేటువంటి పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మీరు ప్రధానమైనటువంటి పార్టీల అభ్యర్థులను ఎదుర్కోవడానికి, గుమ్మడి నరసయ్యకు ఆర్థికంగా అవకాశాలు లేవు, ఇతర వాళ్ళు కూడా మీకు మద్దతు ఆర్థిక వనరులు ప్రకటించే అవకాశం లేదు, ఎట్లా వాళ్ళని ఢీకొనబోతున్నారు? మాకు ఉన్నటువంటిది మేము 5 సార్లు గెలిచినప్పుడు కానీ, లేదు 3 సార్లు ఓడిపోయినప్పుడు కానీ మేము ఎప్పుడూ డబ్బులు ఇవ్వలే. డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఓడిపోయామా అంటే మరి గెలిచినప్పుడు డబ్బులు ఇచ్చి గెలిచామా అనే దానికి వచ్చినప్పుడు మేము ఎప్పుడు డబ్బులు ఇచ్చేది ఇవ్వలేదు. డబ్బులు మా దగ్గర లేవు. మా పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ, పేదోళ్ళే మాకు ఓట్లేసినటువంటి వాళ్ళు. ఆ విధంగా మేము గెలిచినటువంటిది ఇవాళ నిజంగానే 100లు 1000లు కాదు, కోట్లు హెచ్చిస్తున్నటువంటిది కనపడుతుంది. వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకున్నటువంటి 2 టర్ములు కనపడుతున్నాయి, 2009 2014. ఈ డబ్బులు ఇస్తే తీసుకొని ఓట్లేస్తే గెలిచి ఏం చేశారు అనే దానికి వస్తే ప్రజలందరూ ఎట్టున్నారనంటే డబ్బులు ఇస్తే తీసుకోవటమే, మనం ఎవరికి ఓట్లేయాలను నిర్ణయించుకోవటమే అనేటువంటి దగ్గర ప్రజలు ఉన్నారు. ఆ పద్ధతుల్లో ప్రజలైతే చాలా ఫేవర్గా మాకు ఆదరణ చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రధానమైన పాత్ర పోషించింది ఖమ్మం జిల్లాలో కూడా. ఈ నేపథ్యంలో మీరు ఉమ్మడి మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం కోసము టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారా? మేము తెలంగాణ కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని
ఉద్యమం మొదలైనప్పుడు మేము తెలంగాణని బలపరుస్తూనే తెలంగాణ రాష్ట్రం కావాలంటూనే ఈ తెలంగాణ వచ్చినా కానీ మన పోరాటాలు ఆగవు, మన పోరాటాల వెలుగులోనే మనం ఉండాల్సి ఉంటుంది. ఈ తెలంగాణ వచ్చినంత మాత్రాన మనకు ఏదో సమస్య పరిష్కారం అవుద్ది అనేటువంటిది లేదు. అందుకనే తెలంగాణ రావటం కోసం కొట్లాడదాం, మళ్ళా వచ్చిన తర్వాత ఆ వచ్చిన రాష్ట్రంలో మళ్ళా ప్రజా సమస్యల కోసం కొట్లాడదాం అనేటువంటి పత్తులనే మేము దాంట్లో పాల్గొన్నాం. విరామం లేని పత్తుల్లో ఆ ఉద్యమంలో మా పాత్రని పోషించాం. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే మేము వాళ్ళని ఎన్నికల్లో మాకేదో సహకరించమనో లేకపోతే మాకు సపోర్ట్ చేయమని చెప్పి అడగటమే కాకుండా మేము మా పద్ధతిలో మేము ఉన్నాం, ఆ పద్ధతుల్లోనే మేము పనిచేస్తున్నాం. అట్లే ఆ ఉద్యమంలో నుండి మేము మా ఉద్యమాన్ని ఉద్యమంగా బలపరిచాం తప్ప పార్టీగా అందులో విలీనం కావటందుకో ఇంకో దానికి మేము ఆలోచించలేదు. ఇప్పుడు ఏదైతే మొత్తానికి ఆ పార్టీగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళని అందరినీ పక్కకు పెట్టి ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ పార్టీలోకి తీసుకొని ఆ పార్టీ అట్లాంటి వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తూ ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని పక్కకు పెట్టినటువంటి తీరి కేసీఆర్ నిర్వాహకంలో కనపడుతుంది. ఈ ఖమ్మం జిల్లాలో ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మించిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ప్రజలను తరలించడంలో వాళ్ళ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ప్రభుత్వం మీద కదలిక తెచ్చే ప్రయత్నం ఇప్పుడు పార్టీ చేపట్టలేదు, ఎందుకు అనుకోవచ్చు? మేము ఎక్కడ మా ఉద్యమాలు ఆగినట్టు కానీ మేము ప్రజల్ని కదిలించే కార్యక్రమాలు కానీ ఆగినట్టుగా మాకెక్కడ లేదు. మేము విరామం లేని పత్తులో ఆ కార్యక్రమాల్లో ఉంటుంది. మీరు మీ పార్టీ నుంచి మీరు బరిలో నిలుస్తున్నప్పటికి కూడా మీకు ప్రజా సంఘాలు వివిధ సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది, దీన్ని ఎలా భావించుకోవచ్చు? మేము ఇప్పటిదాకా 78 నుండి కూడా మేము ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోకపోయినా అందరినీ ఓట్లు అడిగాము, అందరితోటి ఓట్లు తీసుకున్నాం, అందరూ మాకు ఓట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేసే వాళ్ళందరినీ అభినందిస్తున్నాం, వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ సిపిఎం పార్టీ బిఎల్ఎఫ్ వీళ్ళు మాకన్నా ముందే మేము అడగక ముందే వాళ్ళు మద్దతు ప్రకటించారు. ఆ విధంగా ఎన్నికల్లో వాళ్ళకున్నటువంటి క్యాడర్ని అంతా వాళ్ళకున్నటువంటి వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మనం న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థి గుమ్మడి నరసయ్య కోట్లేయాలి, ఆవిడని గెలిపించుకోవాలి, ఈ ప్రాంతంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం తనని గెలిపించుకోవటం అవసరం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా మిగతా సంఘాలు మిగతా నాయకత్వాలు కూడా మాకు బలపరుస్తున్నారు, ప్రజలు కూడా ఆ వైపు నుంచి ఆలోచిస్తున్నారు. గుమ్మడి నరసయ్య 5 సార్లు గెలిచిన టర్మ్ పరిస్థితులు వేరున్నాయి, ఇప్పుడు చూసుకున్న పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి, అప్పటికి ఇప్పటికీ తేడా చూసుకుంటే మీకు ఏమనిపిస్తా ఉంది? వెనకబడ్డట్టుగానో లేకపోతే మేము సతికేల పడ్డట్టుగానో మేము భావిస్తలేము. మొత్తానికి ఆ క్రమం కొనసాగుతూనే ఉంది. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి అతని వ్యవహార శైలిలో కానీ అతని ఉండేటువంటి హుందాదనంలో కానీ చాలా మార్పులు ఉంటాయి. మీకు ఆ పరిస్థితి కానీ అట్లా కనిపించదు ఎందుకు? నిత్యం ప్రజలతో ఉంటారు, వాళ్ళ సమస్యలు వింటారు, వాళ్ళు ఒక్కడిగా మెదులుతూ ఉంటారు, ఎందుకు? నా పుట్టకే పేద కుటుంబం నుంచి వెనకబడ్డ జాతి నుండి వచ్చినటువంటిది. నేను ఈ పేదరికం నుంచి వచ్చినటువంటి వాణి కాబట్టి పేదోళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషను మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అందరినీ పేదరికం పోవాలన్నా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలన్నా పోరాటాల మార్గం అనేటువంటి పత్రంలో మా దగ్గరకు వచ్చినటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆర్గనైజేషన్లో పెరిగినటువంటి వాడిని. ఆ పద్ధతుల్లో నాకు నేర్పినటువంటిది కానీ నేను నేర్చుకున్నటువంటిది కానీ ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యల పరిష్కారం దిశగానే ఆలోచించాలి, ఆ విధంగానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. మేము కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని చూసినా వెనకటికి ఉన్నటువంటి వాళ్ళ ఆదర్శాలని చూసినా అట్టుండాలనేటువంటిది నా భావన. నేను ఆ పద్ధతిలోనే
అందరికీ ఆ విధంగా కనపడుతుంటాను, నేను ఆ విధంగా మసులుకుంటున్నా. ఏం చెప్పదలుచుకున్నారు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సందర్భంగా? మీరు ప్రచారానికి వెళ్తున్నారు, ఇంకా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి ఇప్పటిదాకా మేము చేసినటువంటి పనులు కనపడుతున్నాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో కొత్త పని అనేటువంటిది ఒకటి మొదలు కాలేదు. మొదలైన పనులు ఏమన్నా ఉన్నాయి అంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయ డబ్బులు డబ్బులు కొల్లగొట్టందుకే మొదలుపెట్టినటువంటిది. మిషన్ భగీరథ డబ్బులు కొల్లగొట్టడానికి మొదలుపెట్టినటువంటిది. ప్రజలకి అంత తేలిగ్గా అంత దగ్గరగా ఉన్నటువంటి అయితే కాదు. ఇకపోతే ఇలా పోటీపడి పథకాలు ప్రకటిస్తున్నారు. ఏది నిరుద్యోగ భృతి అనేటువంటిది, ఇట్లే వితంతువులు వృద్ధులకు ఇచ్చేటువంటి పింఛన్లు అనేటువంటి వీటన్నిటినీ బ్రహ్మాండంగా పెంచుకుంటూ వాళ్ళు 2000 ఇస్తానంటే 2016 ఇస్తానంటున్నటువంటి కనపడుతుంది. 3000 అంటే 3016 ఇస్తానన్నటువంటి ఇట్లా పోటీపడి పథకాలు ప్రకటిస్తున్నారు. కానీ అవి ఏ మేరకు ఎంతవరకు సాధ్యం అనేటువంటి విషయానికి వస్తే అటువంటిది ఏమీ లేదు. ఇవన్నీ కాదు, ప్రజలకి సంబంధించినటువంటిది భూమి, భూమితోటి పాటు దానికి భూమికి కావాల్సినటువంటి నీటి వనరులు, ఆ నీటి వనరుల డెవలప్మెంట్ తోటి వాళ్ళు కష్టపడి పండించేటువంటి పంటలకి గిట్టుబాటు ధర, వాళ్ళు ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే నష్టపోతే నష్టాలకు గురై ఇబ్బందులు పడితే వాళ్ళని ఆదుకునేటువంటి పత్తుల్లో సహాయ కార్యక్రమాలు, ఇటువంటి వాటిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రైతు బంధు పథకం అనేటువంటి తీసుకొచ్చిండు. 4 ఎకరానికి అంటే 2 పంటలు కలిపి 8 వేలు ఇస్తాను అంటున్నాడు. 2 పంటలు కలిపి ఇస్తడా, 1 పంటకి ఇస్తడా అనే విషయానికి వస్తే అది 1 ఎకరాన్ని దున్నటానికి సరిపోవట్లే. ఈ ప్రకటించిండు, కొంత ఇచ్చిండు, కానీ 1 బ్యాంకు లోన్లు ఇవ్వలేదు. ఈ సంవత్సరం అందరూ ప్రైవేట్ అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రైవేట్ అప్పుల్లో మునిగిపోతున్నటువంటి పరిస్థితి, ప్రైవేట్ అప్పులకు పోకుండా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించినటువంటి పాలకులు ప్రభుత్వాలు ఇలా వాటిని విస్మరించి రైతు బంధు పథకం పేరుతోటి కేసీఆర్ ఈ పథకం పెట్టిండు. ఇలా ఆ 4000 ఒకసారి దున్నటానికి సరిపోవట్లేదు. అట్లనే వాళ్ళ పంటలకి వేసేటువంటి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇత్తనాలు కానీ ఆ కూలీలకు కావాల్సినటువంటి పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా రైతుకి చాలా భారంగా తయారైనాయి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి పంటలు పండిస్తారో, ఆ పంట ఎంత పండుద్దో, ఆ పంటకి గిట్టుబాటు ధర కావాలంటే ఆ మాట ఎవరు మాట్లాడలేదు. కానీ ఈ సంక్షేమ పథకాల పేరుతోటి ప్రకటిస్తూ పోతున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఆ సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటిదే ఈ రైతులకు గిట్టుబాటు ధర అనేటువంటిది. అటువంటి వాటి మీద మేము ఫైట్ చేయటానికి ఉన్నాం. అట్లనే ఇక్కడ ఇప్పుడు నీటి వనరులు, ఇప్పుడు మున్నేరు ప్రాజెక్టుని పూర్తి చేయాలి, దాని విషయంలో కానీ ఇప్పుడు దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరు మార్చి సీతారామ ప్రాజెక్టు పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు పెట్టుకుని ఎటు తీసిపోతాడు నీళ్ళని, ఎటు పోతున్నాయి ఆ నీళ్లు, ఎటు పోతాయి అనేటువంటి విషయానికి ఎటు పోతాయి, ఇంకా ఎటువంటి క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. అందుకనే ఒక పక్క వాళ్ళు చెప్తున్నారు ఈ రాష్ట్రాన్నంతా ఈ మన జిల్లానంతా కూడా సస్యశ్యామలం చేయటానికి సీతారామ ప్రాజెక్ట్ అని. వాటి మీద నిలబడి పోట్లాడేటోడు కానీ నిలబడి కొట్లాడేటోడు కానీ కావాలి. అందుకని మేము ఏమంటున్నాం అంటే ప్రజల తరఫున మాట్లాడేటందుకు కావాల్సినటువంటి గొంతు మేము, మీ ప్రజలు ఓట్లేసి ఓట్లేసేటువంటి ప్రజలందరి గొంతుగా మేము పనిచేస్తాం. మీ అందరి మీకు సంబంధించినటువంటి సమస్యలు, మీకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చడానికి వాటిని ప్రభుత్వ దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేయటానికి, మీ తరఫున మాట్లాడటానికి నేను విరామం లేని పత్రంలో నా శక్తిని అంతా ధారపోస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తున్నా. గత 10 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇక్కడ తను చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రం ఏమీ లేదని గుమ్మడి నరసయ్య గారు చెప్తున్నారు. తను మళ్ళీ ప్రజలు ఆదరించి గెలిపిస్తే ప్రజల వాయిస్గా తన వాయిస్ని వినిపించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని గుమ్మడి నరసయ్య గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్.